ప్రార్థనా భూమి ఆకాశాలు సృష్టించిన మా తండ్రి నీ నామానికి వందనాలు గడిచిన నాయనా నిన్నటి ఉదయం మధ్యాహ్న రాత్రి కాలమంతా నీ కృపలో భద్రపరిచి సజీవులుగా శక్తిమంతులుగా ఉంచి మరి నీ యొక్క కృపా కాపుదల మాపై దేశంపై జగతుత్పత్తి అంతటి మీద ఉంచి ఇదిగో నాయనా ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చూపిన కృప కొరకై నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఇదిగో మేము ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా మరి మొట్టమొదటి లైవ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయగలిగాం నీ దయా సంకల్పం చొప్పున. అలాగేనైనా ప్రారంభంలో నీ దాసుని సాక్ష్యంలో ఉన్నారు. తిరిగిదిగో మరి ఒక వర్తమానం ఇస్తూ ఉండగా బిడ్డలు విని మారు మనసు పాపక్షమాపణ పొందుటకు సహాయం చేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతన కార్యం నెరవేర్చమని ఎటువంటి దుష్టుడికి మరి దుర్మార్గు అల్లరి కావలేకుండా, ఎందుకంటే నువ్వు సమాధానం కర్త, సమాధానార్థమైన నిబంధన స్థిరపరిచి మహిమార్థంగా నడిపించి వాడుకోమని మా ప్రాణప్రియుడు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. అమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతి పాడేదనే ప్రతి నాము స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము. దవళ్ళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, దవళ్ళ వర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశతీరా, ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశతీరా, అశ్రిత జన పాలక దేవా అందుకు స్తుతి మాలిక, అశ్రిత జన పాలక దేవా అందుకు స్తుతి మాలిక. దవళ్ళ వర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా, దవళ వర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతిండి నన్ను బ్రతికించినావే. మతి లేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే. నీలత నై పాడేదా దేవానా, పతివని పొగాడేదా ప్రభువా. నీలత నై పాడేదా దేవానా,
పతివని పొగడేద ప్రభువాదవళ్ళ వర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా దవళ్ళ వర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటేనా అతిశయము ప్రైజ్ లార్డ్ దేవునికి భయం కలుగును గాక ఎందుకంటే దేవుడు ఆది సంభవతుడు అయి ఉన్నాడు మరి తనయందు విశ్వాసం ఉంచు వారిని ఎన్నడూ కూడా సిగ్గుపరచువాడు కాడు అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రతిదినము దేవుణ్ణి మనం స్తుతించాలి మరి అది పాట ద్వారా మరి మాట ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మనం గణపరచాలని ప్రభు నామంలో మరి మీకు తెలియపరుస్తుంది ఎందుకంటే ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతికాంక్ష నీయుడు 10,000లో నా ప్రియుడు అతికాంక్ష నీయుడు అని మనకి సామెతల గ్రంథంలో మనకు రాయబడి ఉన్నది సొలొమోను యొక్క మాటలు అలాగే వాక్య భాగంలో మనం చూసుకుంటే యెషయా గ్రంథంలో మరి 62:6 వాక్య భాగంలోకి మనం వెళ్తే యెరూషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది యెరూషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను అంటే ఇక్కడ దేవుని యొక్క దూతలు అక్కడ ఒక యెరూషలేమ ప్రాకారము రెండు మన గ్రామ మన సరిహద్దు మన జగదుత్పత్తి సమస్తము పైన కూడా ఆయన కావలి అనేది ఉంచి ఉన్నాడు మనమైనా కానీ ఒక 12 గంటలు మెలకు ఉంటాం మరి 12 గంటల్లో నిద్రిస్తూ ఉంటాం అంటే 6 గంటలు మనిషి సామాన్యంగా నిద్రపోతుంది కానీ దేవుడు ఏర్పాటు చేసిన దూతలు మాత్రం వాళ్ళు రే అయినా పగలైనా వాళ్ళు విరామము లేకుండా మనకు కావలి కాస్తూనే ఉంటారు దీనికి సాదృశ్యార్థంగా మనం చూసుకుంటే 127 కీర్తనకాడైన దావేది చెప్తూ ఉంటారు ఏమని చదివిస్తారంటే యెహోవా పట్టణమును కావలి కాయని ఎడల కావలికాయ వారు మేల్కొని నిన్నుట వ్యర్థమే మొదట దేవుని కాపుదల దేవుని దూతలు కావాలి అనేది మనకి చాలా మరి ప్రాముఖ్యత మనం ఎంత సెక్యూరిటీ ఎంత బందోబస్తు మనం కలిగి ఉన్నా దేవుని కనుదృష్టి అనేది మన మీద లేకపోతే మరి ఆ కనుదృష్టి అనేది మన మీద నుండి తప్పిందనుకోండి మనకి ఎంత బందోబస్తు ఉన్నా ఒక యుద్ధ వీరుడు అనుకోవచ్చు నాకు బుల్లెట్ ప్రూఫ్ ఉందని ఒక నాయకుడు అనుకోవచ్చు బుల్లెట్ ప్రూఫ్ ఉందని ఒక కుటుంబం అనుకోవచ్చు నాకు ఎటువంటి సమస్య లేదు బంధుబలం ఉందని లేకపోతే ఫైనాన్షియల్గా నాకు ఎటువంటి ట్రబుల్ లేదని ఇవేవి కాదు మొదట మనకు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే దేవుని యొక్క వాక్య విధానంలో నీ చుట్టూ నీ పట్టణం చుట్టూ తర్వాత నీ గ్రామం చుట్టూ నీ వారి చుట్టూ మన చుట్టూ ఎవరికి వారి చుట్టూ కూడా ఎవరు ఉండాలంటే దేవుని దూతలు అనేవి కావలి ఉండాలి అని చెబుతున్నాడు ఎందుకంటే దేవుని దూత కావలి అనేది లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నాలు కొన్ని విఫలమైపోతూ ఉంటాయి అలాగే మనం ఎంత గనులమైనా మనం ఎంత విశ్వాసతలో గొప్ప కార్య శోరకార్యాలు చేసినా మన చుట్టూ కూడా దేవుని ఆవరింపు దేవుని కాపుదలు కావాలి చూడండి యోబు గ్రంథంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు ఇంటి చుట్టూ కూడా ఏమైపడిందంటే అతని విశ్వాసాన్ని బట్టి అతని ప్రార్థన అతని నమ్మకాన్ని బట్టి అతని ఇంటి చుట్టూ కూడా కంచె వేయబడింది అతనిలో జాగ్రత్త తన జాగ్రత్తే కాదు తన ఇంటి వారి కొరకు కూడా మరి ఆయన అనుదినం అరుణోదయం లేచి బలి అర్పించేవాడు అరుణోదయం లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు అరుణోదయమున వారు ఏదైనా రాత్రిజామున రాజుల కాలం రాత్రిజామున వారు ఆ స్నేహాల్లో దోషం ఏమైనా ఉన్నదేమో నా బిడ్డలో ఈ లోక పాప మాలిన్యంలో పడిపోతారేమోనని ఆయన ఏం చేశాడంటే తన దూతలను కావలి వచ్చేలాగా ప్రార్థన చేసుకున్నాడు అందుకనే యోబు ఇంటి చుట్టూ కంచె ఉండుట సాతాను చూసింది సాతాను వెళ్ళి యోబు భక్తుడైన యోబుని ఏ రీతిగా అయినా విశ్వాసతలో నుండి దేవుని నుండి అతను వేరు చేయాలని టార్గెట్ పెట్టుకుంది
ప్రియులారా, మనం కూడా ఒక విశ్వాస జీవితంలో ఒక నమ్మకంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఒక గురిగా మనం వెళ్తున్నప్పుడు మనకు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. గురి, నీ గురి దేవుని మీద ఉండాలి. దేవుని మీద నీ గురి ఉన్నప్పుడు ఆయన నువ్వు చుట్టూ కంచె అనేది ఉంచుతాడు. అయితే సాతాన్ రిక్వెస్ట్ కోరుకుంది అక్కడ ఏమని, యోబుకి కలిగిన వాటిని నీవు గనక తీసివేస్తే అతడు నిన్ను చీకొడతాడన్నాడు. కానీ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోబుని బట్టి. ఏమని ఇస్తున్నాడు, నా భక్తుడైన యోబు ఇలాకొల అలాంటి వాడు కాదు. ఊజు దేశంలోనే నమ్మకమైన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అందుకని మొదటి మాట ప్రాకారము, మన హృదయమను ప్రాకారం మీద కావాలి కావాలి. హృదయమను ప్రాకారం మీద కూడా దేవుని దూతలు కావాలి అనేది ఉంటేనే మరి ఈ లోక సంబంధం ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిస్థితుల నుంచి మనం విడిపించబడతామని చెబుతున్నాడు. అందుకని దీనికి సాదృశ్యార్థంగా చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెజ్కియా కూడా ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి పరిస్థితి కలిగి ఉన్నాడో అయినా కూడా అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. 3వ వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకునమని యెజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి యెజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఇక్కడ, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని. ఎందుకు ఈ మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేయాల్సి వస్తుందంటే, ఆయన కావలి ప్రాకారము మీద కావలి, రెండు ఇతని హృదయమును ప్రాకారం మీద కావలి ఉన్న దేవుని దూత యెషయా ద్వారా ప్రత్యక్షమయ్యమని చెబుతున్నాడంటే, యెజ్కియా నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోకపోతే నువ్వు మరణం అవుతావు అనగానే, యెజ్కియా చెప్పిన ఆ యెషయా మీద కానీ దూత మీద కానీ తిరుగుబాటు చేయలేదు. కానీ ఏం చేశాడంటే తన ముఖాన్ని గోడ వైపు పెట్టుకుని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఈ లోకంలో భౌతికంగా మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మికమైన ప్రవచనం కానీ దర్శనం కానీ కల్వం కానీ మనకు దేవుడు బయలుపరిచినప్పుడు మనలో మొదట దిద్దుబాటు లేని పరిస్థితి ఉంది, సరి చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇది సరి చేసుకోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ లోపం అనేది ఉన్నప్పుడు వాక్యం అనే బాణం మన గాయాన్ని కలిగించింది. ఆ గాయం కలగగానే మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు చేస్తాం. తిరుగుబాటు చేయటం కాదు కానీ దిద్దుబాటు నీకు కావాలంటున్నాడు. నిన్ను నీవు దేవుని దృష్టిలో సరి చేసుకోవాలి, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి, లెక్క అప్పగించాలి అని ఈ మాటలు అర్థం వస్తుంది. యెజ్కియా అయితే ఎవరి మీద ఎలాంటి అనాలోచన చేయలేదు, కానీ తను తానేం చేశాడంటే దేవునికి కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాడు. ఏమని, కృపతో దయతో సత్యముతో నైనా నేను ఎలాంటి వాడు, నీ సన్నిధిలో ఎలా ఉన్నానో నన్ను నీవు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని యెజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎవరు ఆలకించారు, దేవుడు ఆలకించాడు. అందుకని ఈ హృదయమును ప్రకారం మీద కావాలి ఎప్పుడైతే మనం లేకుండా ఉంటుందో, మన హృదయం కూడా అనేక రకాలది సంచారాన్ని కలిగి ఉంటుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. ప్రియులారా, అందుకనే నేను కృపతో సత్యముతో దయతో వేడుకుని బ్రతిమాలుకున్నాడు. వెంటనే దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం వచ్చింది. అతను ఎంత గనుడైనా, ఎన్ని సంవత్సరాలు దేవుని విధానంలో కొనసాగినా చిన్న లోపము, చూడండి యోబు గ్రంథంలో కూడా ఒక మాట మనం మీకు జ్ఞాపకం చేస్తున్నా, యోబు గ్రంథం అధ్యయనంలో దాని పరిశీలనలోకి మనం వెళ్తే యోబులో కూడా హృదయంలో చిన్న చోటు, అంటే నాకు ఇంకా తిరుగులేదు అనే చిన్న ఆలోచన, గర్వం అనేది అతనిలో ఉంది. అందుకనే దేవుడు సాతాను శోధనకు అవకాశాన్ని ఇచ్చాడు అని దేవుని యొక్క లేఖనం మరి అది చూపిస్తుంది. మనం కూడా అనుకుంటాం, నాకు ఇక తిరుగులేదు, నాకు ఎదురులేదు, నాకు పోటీ లేదు అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెడితే మనం ఏమి కూడా చేయలేము, నిమిత్తం మాత్రం. అలాగే ఈ యొక్క యెజ్కియా కూడా తన హృదయంలో చిన్న తల్లంపు కలిగి ఉన్నాడేమో, దేవుడు అంటున్నాడు నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు నీ ఇల్లు సరిదిద్దుకో, నీ ఇల్లు చక్కబెట్టుకుంటే నువ్వు మరణమవ్వు, నువ్వు బ్రతుకుతావు అని దేవుని యొక్క లేఖనం మనకు సూచిస్తున్నాడని ప్రాధేయపడుతున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపంతో ప్రాధేయపడుతున్నాడు.
ఏ దూతతో అయితే ఏ దూత అయితే వర్తమానం తీసుకొచ్చిందో అదే దూతకు మళ్ళీ సెలవిచ్చాడు దేవుడు, నీవు తిరిగి ఇజ్కియా యొద్దకు వెళ్ళు, ఇజ్కియా యొద్దకు వెళ్ళి నువ్వు చనిపోవు బ్రతుకుతావు అని చెప్పమన్నాడు. అంటే పశ్చాత్తాపంలో ఏం తెచ్చుకున్నాడు, ఇక్కడ ప్రాణభిక్ష తెచ్చుకున్నాడు. ప్రాణం చనిపోతావన్న మనిషి చనిపోకుండా తను తాను మరి సరిదిద్దుకుని మళ్ళీ జీవించడానికి అవకాశాన్ని తెచ్చుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియులారా, మనం కూడా విశ్వాస సహితమైన పరిస్థితి కలిగి ఉండాలి అని ఆయన చెబుతున్నాడు. విశ్వాస సహితమైన ఆలోచన కలిగి ఉండాలి. శారీరక ఆలోచనలు అనేకమైన చాలా వస్తాయి. శారీరక ఆలోచనలు చంపుకోవాలి. ఆధ్యాత్మికమైన విషయాలను మనం పెంపొందింప చేసుకోవాలని దేవుని యొక్క లేఖనం మనకి ఈ ఇజ్కియా ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఆయన చెబుతున్నాడు 5వ వచనంలో మనం చూసుకుంటే, అదే అధ్యాయం 5వ వచనం 30 చూడండి, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 38:5 ఇప్పుడు చెబుతున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. వచనం చదువు. అతనితో ఇట్లను సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చదను, మరియు ఈ పట్టణమును కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఆమెన్. హల్లెలూయా. అసలు ఇతని ఆలోచన అయితే మధ్యాహ్నకాల సమయమందు గొర్రెల మరి గొర్రెలు మేపేవాళ్ళు ఎలాగ టెంట్లు వేసి పగలల్లా రాత్రల్లా కాపలా ఉండి పగలు పీక్కుని వెళ్ళిపోతారో, ఆ డారాగల అంటే ఇతను నమ్మకం లేదు, నేను చనిపోతానేమో, నాకు ఇక ఆయన చెప్పాడు విడుదల లేదేమో అనుకున్నాడు. విడుదల ఎప్పుడొచ్చింది? విడుదల అనేది ఎప్పుడొచ్చింది అంటే అతను తనలో ఉన్న ప్రార్థన దేవునితో బ్రతిమాలుకున్నాడు. అందుకని చెబుతున్నాడు, నువ్వు చనిపోవు, నీకు 15 సంవత్సరముల ఆయుష్ని ఇస్తున్నాను, అంతేకాదు నీ రాజ్యమును మరలా నీకు అప్పగిస్తున్నా. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఒక నాయకుడు చూడండి, నాయకత్వ విధానంలోకి వెళ్ళి ఒక నాయకుడు ఎప్పుడు ఈయన ఓడిపోతాడా, మనం పరిపాలన చేద్దాం, ఎప్పుడు ఈయన మిస్ అవుతాడా, పరిపాలన చేద్దాం, ఈ పోటీ. అలాగే ఆనాటి రాజుల కాలంలో కూడా ఉంది. ఇజ్కియా చచ్చిపోతాడేక, ఇజ్కియా మరి ఇజ్కియా ఉండడు, ఇజ్కియా వెళ్ళిపోతే శత్రువు అనుకుంటున్నాడంట, అషూర్ రాజు అనుకుంటున్నాడు, నేనే పరిపాలన చేయాలని. కానీ దేవుడు అంటున్నాడు, హృదయము అందరి రహస్యమును అంతరే హృదయాంతరేంద్రియాలను గుర్తెరిగిన దేవుడు ఆ ఆలోచనని ఏం చేసాడు, ఇజ్కియా దిద్దుకునేలాగా ప్రేరేపించి మాట్లాడి సరిచేసి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకని విశ్వాస సహితంగా మనం కూడా ఒక ఆలోచన చేయాలి. దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని దగ్గర నుంచి వెళ్తున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నాం, వచ్చి మనం ఆశిస్తున్నామే కానీ ఆయన చెప్పిన ప్రకారం మనం మన హృదయాన్ని దేవునికి సమర్పణ సరి అయిన భక్తి జీవితాన్ని కలిగి ఉండలేకపోతున్నాం. సరి అయిన భక్తి జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉండమో మన కార్యాలు కూడా అస్థిరమైన పునాది వేసినట్టుగానే కనబడుతూ ఉంటాయి. అతను ఇజ్కియాతో కూడా చెప్తున్నాడు, నీ రాజ్యమును మరలా నేను నీకు ఇస్తున్నాను, రెండవది అషూరు రాజు చేతుల్లో పడకుండా నిన్నును నీ పట్టణాన్ని కూడా నేను కాపాడతాను అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ సూచిస్తున్నది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మొదటి మాట మనకు జ్ఞాపకం చేసినట్లుగా రే అయినా పగలైనా దేవుని దూతలు మన చుట్టూ మన పక్షాన నుండి తన కార్యాన్ని నెరవేర్చాలి అంటే ప్రార్థించే మనమైనా ప్రయాణం చేసే దేవుల్లో ప్రయాణం చేసే మనమైనా మన ఆలోచన విధానంలో లోబడి వెళ్ళాలి అని ప్రభు నామపేట మనం చేస్తున్నాను. అందుకనే 3వ మాటలోకి మనం వెళ్తే, మరి రాజుల గ్రంథంలో మనం చూసుకుంటే నయామానను సిరియా దేశానికి మరి విజయాన్ని ఖ్యాతిని తెచ్చిన ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు కూడా రాజుగారు అనే గర్వం అయితే ఇస్రాయెల్ దేశంలో వారు చెరగొని ఒక చిన్నదాన్ని తీసుకొచ్చినప్పుడు ఇస్రాయెల్ దేశపు చిన్నది నయామాను భార్యకు పరిచర్య చేస్తున్నది. పరిచర్య చేస్తున్నప్పుడు నయామాన్ అయితే యుద్ధంలో గెలిచాడు, విజయాన్ని తెచ్చాడు, కానీ తన ఆరోగ్యానికి ఆ స్వస్థతను కానీ తనపై ఉన్న వ్యాధికి విడుదల కానీ ఎలా దొరుకుద్ది ఏంటనే ఆలోచన అతను కనుగొనలేకపోయాడు. ఈ ఇస్రాయెల్ దేశ చిన్నది సెలవిస్తుందేమని నా యజమానుడు
పలానా ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థపడతాడు విడుదల పొందుతాడు నా యజమానుణ్ణి అక్కడికి వెళ్ళమని ఆయన చెప్తే ఆయన అనుకున్నాడు ఇది క్లుప్తమైన మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే వ్యాధి కలిగిన వాడే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సమస్య ఉన్నవాడే పరిష్కారం కోసం ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలి కానీ మనోళ్ళు ఏం చేస్తారంటే అస్వస్థతగా ఉన్న మరి ఈ నయామాను వెళ్ళాల్సింది ఇతను రాజుని నేను వెళ్తామేంటి అవసరమైతే ఆయనే నా దగ్గరికి రావాలి అని ఒక గర్వాన్ని కలిగి ఉన్నాడు చూడండి ఈ మధ్యకాలంలో కూడా సేవకులే మా ఇంటికి రావాలి సేవకులే వచ్చి మా కోసం ఎదురు చూడాలి మమ్మల్ని పాలకరియాలి మాట్లాడాలి ఒకటి గుర్తుపెట్టుకో సేవకుడు ఎలాంటి వాడైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బలహీనుడైనా ఎవరైనా మొదట వారు దేవుని పనివారై ఉన్నారు దేవుని పని చేస్తారు కాబట్టి దేవుని కృప అనేది వారిలో ఉంటుంది ఈ శారీరకమైన ఆలోచన విడిచిపెట్టి మనము సేవకుని యొద్దకు మందిరం యొద్దకు వెళ్ళాలి మందిరం యొద్దకు వెళ్తే మనకు విడుదల స్వస్థత సమాధానం దేవుడు కలిగిస్తాడన్న ఒక నమ్మకం మనం కలిగి ఉండాలన్న మాట ఇందులో మనకు జ్ఞాపకం చేస్తాడు అయితే ఈ నయామాన్ రాజు వెండి బంగారు శీనారు ప్రశస్త వస్త్రాలను ఇచ్చి కొంతమంది సైన్యాన్ని పంపించాడు కొంతమంది సైన్యాన్ని పంపించినప్పుడు మరి ఎలీషా గెహాజీ అనే శిష్యుడు ఉన్నాడు ఆయన ద్వారము దగ్గర చూడగానే వస్త్రాలు చింపుకోవటం మొదలుపెట్టాడు ఎందుకంటే శక్తి కలిగిన వాడికంటే అసిస్టెంట్ అంటే శిష్యుడుగా ఉన్నవాడు అనుకుంటున్నాడు నా దగ్గరికే వచ్చారు కోసం నేనే ప్రార్థన చేయాలి నా ద్వారానే స్వస్థత వస్తాను ఒక గర్వం అనేది ఈయన ఏం చేయాలంటే చింపుకోవాల్సింది హృదయం అయితే వస్త్రాలు చింపుకుంటున్నాడు ఈ సంగతి యజమానుడికి తెలిసింది యజమానుడికి తెలిసినప్పుడు యజమానుడు అన్నాడు గాజీ నీవెందుకు నీ వస్త్రాలు నీవు చింపుకుంటున్నావు వాళ్ళని నా దగ్గరకు పంపించు నా దగ్గరకు పంపించమన్నప్పుడు వాళ్ళు వస్తే అన్నాడు ఆయననే నా దగ్గరికి రమ్మాలి వ్యాధి కలిగిన వాడే మన దగ్గరికి రావాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఈ నయామానుకు కలిగిన కుష్టు పోవాలంటే నయామాన్ అక్కడికి వెళ్ళాలి వచ్చిన పరివారం తిరిగి వెళ్ళిపోవటంతో ఆయన ఇంకా బలమైన వాళ్ళు మంచి వాళ్ళని పంపించి ఎంతమందిని పంపించినా వ్యాధి కలిగిన మనము అవసరత కలిగిన మనము దేవునితో పని ఉన్న మనము మనలను మనం తగ్గించుకుని దేవుని విశ్వాసతలో అందుకనే వాక్యం చెప్తుంది తన్ను తాను తగ్గించుకున్నవారు హెచ్చింపబడును అని చెబుతుంది ఎవరైతే మనం తగ్గించుకుని ఉంటామో విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటామో యెహోవా అలక్ష్యము చేయనని 51వ కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తాడు ప్రియ సోదరు సోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటల ప్రకారం దేవా నీవు నీ దూతలు కావలి లేకపోతే నీ దూతలు మా చుట్టూ లేకపోతే నీ ఆత్మ మా చుట్టూ లేకపోతే నీ కృప మా కొరకు నైనా కనిపెట్టు వారి మీద లేకపోతే మేము ఎందుకు కూడా ఈ లోకంలో పనికిరాము నిమిత్తం మాత్రమే మనల్ని మనం తగ్గించుకోవాలి నయామాన్ రాజు మరి యోర్దాను అనగా ఈ ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త సెలవిచ్చాడేమని యోర్దాను నదిలో నీవు 7 మార్లు మునుగు యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్న మాటకి ఆయనలో కొంచెం అక్కడ కొంచెం డౌట్ అసూయ వచ్చింది మంచి నదులు అభయ పరప్ప నదులు అనేవి ఉన్నాయి కదా వాటిల్లో మునగమని చెప్పాలి కానీ నచ్చిన వాటిల్లోకి పంపించాలి కానీ ఈ పసరగా మురికిగా ఉన్న నీళ్ళల్లో మునగమంటాడు ఏంటినా అని తన్ను తాను ఏం చేశాడంటే కొంచెం కించిపోవచ్చు కానీ వెనకున్న వాళ్ళు సపోర్ట్ ఇస్తారు రాజువు నువ్వు ఏదన్నా చేయమంటే ఒక పని నువ్వు చేయాలి కదా ఆ పని నువ్వు సంపూర్తి చేయాలి కదా అని చివరికి రాజుని బలపరిచి రాజు యొక్క మనస్సుని విశ్వాస మార్గంలోకి నడిపించారు విశ్వాసం అవిశ్వాసం మన మధ్యలోకి వచ్చినప్పుడు విశ్వాస అయిన వాడు విశ్వాస మార్గంలో వారిని నడిపించి బలపరిచి ప్రోత్సాహపరచడానికి సహాయం చేయాలి అలాగే ఈ నయామాను కూడా తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను మరి దేవునికి లోపరుచుకుని యోర్దాను నదిలో 7 మార్లు మునిగినప్పుడు ప్రవక్త ఏ మాట అయితే సెలవిచ్చాడో ఆ మాట ప్రకారం తన దేహం ఏమైందంటే పసిపిల్ల వంటి దేహముగా మారినట్టు కనిపిస్తున్నది కాబట్టి ఈ మాటలు విని వీటి ప్రకారం మనలను కూడా మొదట తగ్గింపు కావాలి ఎప్పుడైతే తగ్గింపు ఉంటుందో వారి మధ్యలో దేవుని ఆత్మ దేవుని దూతలు ఆ పట్టణము చుట్టూ ఆ ప్రాంతమంతటిపైన ఆయన ఆవరింపు ఉంటుందని కూడా ప్రభునామపేట మనవి చేస్తూ మరి నా మాటలు ముగిస్తున్నా ప్రార్థన ద్వారా మనం ముందు కొనసాగుదాం భూమి ఆకాశాలు సృష్టించిన మా తండ్రి నీ నామానికి వందనాలు గడిచిన ఈ మాటలలో మీరు నాయన 3 విషయాలు జ్ఞాపకం చేశారు ఒకటి యెరూషలేమా నీ ప్రాకారముల మీద కావాలి దేవా ఇప్పటి వరకు ఈ 2021 నుండి 2022 వరకు అలాగే 2019లో ప్రారంభమైన కరోనా మహమ్మారి నుంచి కూడా మీరు మమ్మలను అంచెలంచెలుగా కాపాడుతూ అనేకమైన శారీరకంగా కృంగిన మానసికంగా కృంగిన మీరు ఆధ్యాత్మికమైన బలమునిచ్చి ముందుకు నడిపిస్తున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తూ మాట్లాడిన మాటలు ఎంతమంది అయితే వారి హృదయాల్లో భద్రం చేసుకున్నారు ఎంతమంది అయితే వాటి ప్రకారం ప్రార్థించుకోవాలని ఆశిస్తున్నారు వాటి ప్రకారం నడవాలి నడిస్తే
మరి ఇజ్గియాని స్వస్థపరిచాడు. ఇజ్గియాకి మరి నాయన ఆయువునిచ్చిన దేవుడు. మనం కూడా తగ్గించుకుని మనల్ని దిద్దుకుని సరిదిద్దుకుని నడిస్తే ఆయువు ఇస్తాడన్న ఆలోచనలో పెద్ద బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని. మూడవది మాటలో మీరు నయామాను కూడా తన్ను తాను ఒకవేళ మొదట హైగా హెచ్చింపు కలిగి ఉన్నప్పటికీ కూడా తగ్గించుకుని నాయన యొర్దాన్ నదిలో మునిగినప్పుడు స్వస్థతను సమకూర్చారు. అలాగే నాయన అటువంటి పరిస్థితులు ఈ అంత్య దినాల్లో ఈ ఉగ్రత అపాయకరమైన దినాల్లో మమ్మలను మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చించటకు సహాయం చేయమని. అల్పుడ నయగుడను దినదరిద్రుడైన మనం అంగీకరించి ప్రతిఫల ప్రత్యుత్తర సమాధానం దయచేసి నడిపించి వాడుకోమని మా ప్రాణప్రియుడు ఆయన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు నామ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్.